మార్కు శుభవార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మార్కు శుభవార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు ఇరుకైన మార్గమున మీరు ప్రవేశింపుడు ఎలయనా విశాలమును శులభమైన మార్గము వినాశనమునకు చేర్చును అనేకులు ఆ మార్గమున పయనింతురు జీవమునకు పోవు మార్గము ఇరుకైనది మార్గము కష్టమైనది కొలది మంది మాత్రమే ఈ మార్గమును కనుగొందురు యేసుప్రభు మాటలు దేవుని యందు ప్రియులారా భూమి ఆకాశముల గతించిన గతించినేమో ప్రభు యేసు మాటలు సమస్తము నెరవేరును అవన్నీ కూడా అక్షర సత్యాలు ప్రభు చెప్తున్నారు రెండు మార్గాలు ఉన్నాయంట రెండే రెండు మార్గాలు ఏంటి మార్గాలు ఒకటి ఇరుకైన మార్గం రెండు విశాలమైన మార్గం ఇరుకైన మార్గములో కొందరే ప్రవేశిస్తారు విశాలమైన మార్గములో చాలా మంది ప్రవేశిస్తారు ఇరుకైన మార్గం కష్టంగా ఉంటది విశాలమైన మార్గం సులువుగా ఉంటది ఇరుకైన మార్గం నిత్య జీవానికి తీసుకొని వెళ్తది విశాలము సులభమైన మార్గం వినాశనానికి దారి తీస్తది అబ్రహాము ఇరుకైన మార్గం ఎంచుకున్నాడు సారవంతమైన భూమి కాదు అది పెద్దగా నీరు నిలవని ప్రాంతం అది మెట్ట ప్రాంతం అది ఇరుకైన మార్గం లోతు విశాలమైన మార్గం నీరు చక్కగా ఉన్నది పట్టణాలు ఉన్నాయి సంపదలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి సోదోము గొమొర్రా దగ్గరికి వెళ్ళాడు దేవుని అంది ప్రియులారా వినాశనం తెచ్చుకున్నాడు లోతు ఇరుకైన మార్గం దగ్గరికి వెళ్ళాడు అబ్రహాము దేవుని దీవెనలు బడిసాడు ఈ రోజున మనందరం కూడా ఎటువంటి మార్గములో ప్రవేశిస్తున్నా ఉదాహరణకి తెల్లవారుజామునే స్కూల్ లేకపోయినా కాలేజ్ లేకపోయినా ఉద్యోగం లేకపోయినా చర్చ్ లేకపోయినా కర్తవ్యం బాధ్యతలు లేకపోయినా తెల్లవారు 5 గంటలకు 6 గంటలకు లేచేవాడు ఎందులో ఉంటున్నాడు ఇరుకైన మార్గంలో వెళ్తున్నాడు స్కూల్ లేదు కదా కాలేజ్ లేదు కదా 10 గంటల వరకు దుప్పటి కప్పుకొని కాళ్ళు తన్ను పెట్టుకొని నిద్రపోతానన్నవాడు ఏమవుతున్నాడు విశాలమైన మార్గంలో వెళ్తున్నాడు ఇడు స్లిమ్గా ఉంటే ఇడు రోగాలు కొందెచ్చుకుంటాడు అవునా సింపుల్ ఎగ్జాంపుల్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన ఒక అరగంట జపమాల చెబుదామంటే అది ఇరుకైన మార్గం చాలా కష్టం అదే కుటుంబం అంతా కలిసి 3 గంటల నుంచి 5 గంటల వరకు సీరియళ్ళు 1 గంట బ్రేకు మళ్ళా 6:30 నుంచి 9:30 వరకు మళ్ళా సీరియళ్ళు చూడడానికి మాత్రం ఎటువంటి సమస్య లేదు విశాలమైన మార్గం వినాశనాన్ని కొని తెస్తుంది ఆ సీరియల్లో ఎటువంటి ఏడుపులు ఉన్నాయో నీ ఇంటిలోకి వచ్చి పడతాయి ఆ సీరియల్లో ఎటువంటి అరిష్టాలు కనిపిస్తున్నాయో అవన్నీ నీ జీవితంలో వచ్చి కూర్చుంటాయి తిరుగులేదు అందులో ప్రియమైన సహోదరి సహోదరులారా సులువైన మార్గంలో వెళ్ళొద్దు ఇరుకైన మార్గంలో వెళ్ళండి ఇద్దరు 2 రకాల తల్లిదండ్రులు నేను చూశాను నా యొక్క ఈ హౌస్ బ్లెస్సింగ్స్ అయి చేస్తున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల చదువుల కోసం కేబుల్ టీవీ కనెక్షన్ పీకేసేసి వాళ్ళు కూడా టీవీ చూడకుండా కూర్చున్నారు ఇరుకైన మార్గం ఎంచుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా చదివి బాగుపడతారు కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల చదువు ఏముందలే చదివేవాడు ఎక్కడన్నా చదువుతాడు చదివేవాడు ఎప్పుడన్నా చదువుతాడు నాకు మాత్రం టీవీ కావాలి సీరియల్ కావాలనుకున్నవాడు టీవీలు పెట్టుకున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది వీళ్ళకి ఉద్యోగాలు లేవు రేపు వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు వీళ్ళు పేదరికంలో కటకట్లాడారు వాళ్ళు పేదరికంతో కటకట్లాడతారు వీళ్ళు అప్పుల కోసం చెయ్యలు చాచారు వాళ్ళు అప్పుల కోసం చెయ్యలు చాచుతారు అంతే ఇది లౌకికంగా చెప్తున్న మాటలు భౌతిక జీవితంలో ప్రాపంచిక జీవితంలో క్రమశిక్షణ కోసం ఆత్మీయ జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా ఇరుకైన మార్గం ప్రార్థనా జీవితం సులువైన మార్గం ప్రార్థన లేకుండా జీవించడం
ఇరుకైన మార్గం పాప ప్రాయశ్చిత్తం చేయడం, మోకాళ్ళు వేయడం, మోకాళ్ళ మీద నడవడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా. సులువైన మార్గం వచ్చో మూలన కూర్చొని కళ్ళు నిద్రపోతాను అనుకోవడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గం ఉన్నదాన్ని పేదలకు దానం చేయడం, సులువైన మార్గం కలుపుకోవడం, పోగు చేసుకోవడం, ఇంకా సుఖాలతో జీవించడం. ఈ రోజున ప్రభు మనందరినీ కూడా ఇరుకైన మార్గంలో ప్రవేశించమంటున్నారు దేవుని యందు ప్రియులారా. చిట్ట చివరిగా ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. అనగనగా ఒకనొక ఊరిలో ఒక ధనవంతుడు లేదంటే ఒక భక్తిమంతుడు ఉండేవాడంట. చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, చాలా పుణ్యాత్ముడు. మనవాడు మరణించాడు. మరణించి సరాసరి పైకి వెళ్ళాడు. ఇక ప్రభు రాజ్యంలో అదేదో గొప్ప పండగ జరుగుతుంది. ఏంటా అంటే ఆ పండగ రోజు సందర్భంగా ప్రభు అందరికీ వాళ్ళకి ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తున్నాడు. మనవాడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అన్నారు, నీకు ఒక వరం ఇస్తున్నానయ్యా. ఏంటా వరం? నువ్వు మంచి చేసావా చెడు చేసావా నేను నిర్ణయం చెయ్యను. నువ్వు చెప్పు, నువ్వు మోక్షానికి వెళ్తావా నరకానికి వెళ్తావా నీ ఇష్టం. నువ్వు మోక్షానికంటే మోక్షం, నువ్వు నరకం అంటే నరకం, నీకేం కావాలో కోరుకో అన్నారు. ప్రభు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, హ్యాపీగా ఉన్నారు. నువ్వేమిటి అది ఇస్తానన్నారు. వాడు ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు, మోక్షానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అని. ప్రభు అన్నారు, నీకంత కన్ఫ్యూజన్గా ఉంటే ఒకరోజు మోక్షానికి వెళ్ళి ఉండు మళ్ళా రా, ఇంకో రోజు నరకానికి వెళ్ళి ఉండు మరలారా, అప్పుడు ఎక్కడికి కావాలో కోరుకో అక్కడికి పంపిస్తాను అన్నాడు. మంచి ఆఫర్ కదా. ఇటువంటి ఆఫర్ ఎవరికి దొరకదు, నాకు మాత్రమే దొరికింది, ఈ ఆఫర్ నేను వాడుకుంటాను అంటూ, సరే ప్రభువా ఓ 24 గంటలు నరకంలో ఉంటాను, ఓ 24 గంటలు మోక్షంలో ఉంటాను, అప్పుడు నీ దగ్గరకు వచ్చి నా జీవితాంతము కూడా ఎక్కడుంటానో కోరుకుంటాను అన్నాడంట. వెరీ గుడ్. ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ నరకానికి వెళ్తాను ప్రభువా. వెరీ గుడ్. ఆ లిఫ్ట్ ఎక్కువ అన్నారట. అక్కడ చిన్న లిఫ్ట్ ఉంటే ఆ లిఫ్ట్లోకి ఎక్కారు. ప్రభు ఒక బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కేసరికి ఆ లిఫ్ట్ సరాసరి పాతాళానికి తీసుకుని వెళ్ళిందంట, అగాధానికి తీసుకుని వెళ్ళిందంట. అక్కడ ఇలా లిఫ్ట్ తెరవగానే సర్రమన పెద్ద రెడ్ కార్పెట్ తిరుక్కుంటూ 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 ఆయన కాలు దగ్గరకు వచ్చి పడింది. మొట్టమొదటి అడుగు రెడ్ కార్పెట్, ఎర్ర తివాచీమే చిక్కాలు పెట్టాడు. వెంటనే కొంతమంది వచ్చి, రండి రండి దయచేయండి, తమరు రాక మాకెంతో సంతోషం అని చెప్పి పాట పాడుతూ పువ్వులు చల్లుతూ ఉన్నారు, రండి 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 అని. ఇంతలో అందరూ, ఒకడేమో ట్రంపెట్ వాయిస్తున్నాడు, ఒకడేమో మ్యూజిక్ పెట్టాడు, ఒకడేమో బాంబులు పేలుస్తున్నాడు, మన ఇంటికి మన రాజ్యానికి ఒక కొత్త అతిథి వచ్చాడు, రండి పండగ చేసుకుందామని. వాళ్ళందరూ మంచి మంచి వస్త్రాలు వేసుకొని ఉన్నారు, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, సంతోషంగా కనిపిస్తున్నారు, నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇంతలోకి ఆ పెద్ద సాతానుడు వచ్చాడు, మహారాజులాగా కిరీటం ధరించి అతన్ని కౌగిలించుకొని, నా స్నేహితుడా నువ్వు వచ్చావు, ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, నీకోసం ఎదురు చూస్తున్నావు, నీకోసం ఈ పార్టీ అంతా, నీకోసం ఈ పండగ అంతా, ఈరోజంతా ఆనందించు, తిను త్రాగు సుఖించు, ఈరోజంతా పార్టీ అంటూ ఫుల్గా పార్టీ చేస్తా ఉన్నాడు. సార్ ఇదేంటి, ఇది నరకమా మోక్షమా అని అడిగాడట. ఇది నరకమే, మరి అదేంటి కిందన నరకం, దెయ్యాలు ఉంటాయి, చీకటి ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఇవన్నీ అన్నారు. అయ్యా అన్నీ అబద్ధం, ఇదే నిజం, ఇలాగే మేము రోజు ఉంటాం, రోజు ఇలాగే మేము ఉంటాం అని వాళ్ళు చెప్పారంట. అవునా, అయితే మీ గురించి అందరూ చెడ్డగా అనుకుంటున్నారండి బాబు అనుకున్నాడు. రోజంతా హాయిగా గడిపేశాడు. 24 గంటలు అయిపోయింది. ఇంకా వీడుకోలు సభ, ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారు. అయ్యో వెళ్ళిపోతున్నావా, అయ్యో వెళ్ళిపోతున్నావా, తప్పదు కానీ మళ్ళీ వస్తాను, కంగారు పడకండి అని చెప్పి మనవాడు లిఫ్ట్ ఎక్కాడు. సరాసరి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. 24 గంటలు అయిపోయిందా? అయిపోయింది. నరకం చూసావా? చూశాను. బాగుందా? సూపర్ ఉంది. ఇంకెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్తావు? మోక్షాన్ని కూడా ఒకసారి చూసి వస్తాను. సరే లిఫ్ట్ ఎక్కు. లిఫ్ట్ ఎక్కాడు. బటన్ నొక్కితే లిఫ్ట్ అలాగా పరలోకానికి వెళ్ళింది. అనుకుంటున్నాడు, నరకమే అంత సంతోషంగా ఉంటే మోక్షం ఇంకెంత సంతోషంగా ఉంటుందో అనుకుని వెళ్ళి, వెళ్ళేసరికి లిఫ్ట్ తలుపులు తెరవబడ్డాయంట. మనవాడు అడుగు పెట్టాడు, అంత ఎండిపోయిన నేల, ఎడారి ప్రాంతం,
పచ్చదనం లేదు, చక్కదనం లేదు, సంతోషం లేదు, శుభకార్యం లేదు, ఏమీ లేదు. డ్రై ల్యాండ్ అంత చప్పగా ఉంది, సాదాసీదాగా ఉంది, ఎడారి భూమిలాగా ఉంది. కొంత దూరం వెళ్తే ఒక రాయి మీద ఒక ముసలుడు కూర్చొని ఉన్నాడు. ఓ ముసలుడా, ఏం పేరు నీ పేరు అని అడిగాడు. నా పేరు పేతురయ్యా అన్నాడు. పేతురా, ఏమి ఇక్కడున్నావు? ఇక్కడే ఉంటాను, ఏం చేయమంటావు? అడుగు, నేను కొత్తగా వచ్చాను. అవును, వెళ్ళి కూర్చో, మాలకెళ్ళి కూర్చోపో అన్నాడు. ఇదేంటి, పేతురు గారు నన్ను సరిగ్గా ఆహ్వానించలేదు, పేతురు గారు నా మనోభావాలు దెబ్బతీశారు అనుకుని ముందుకెళ్ళాడు. ఇక్కడ ఉన్న మోక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ముసలిలైపోయి తెల్ల గెడ్డాలు పెంచుకొని కిందన కూర్చొని అలాగా సైలెంట్గా ముక్కుతూ మూలుగుతూ కనిపించారు. అచ్చచ్చచ్చచ్చ, ఇదేం బాగలేదు, ఇది మోక్షమేనా? నరకం కన్నా ఘోరంగా ఉంది, ఇది అస్సలు బాగలేదు అనుకున్నాడు. వీరు డిసప్పాయింటెడ్గా 24 గంటలు గడిపాడు. తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అడుగుతున్నారు, మోక్షం చూసావు, నరకం చూసావు, ఇప్పుడు కోరుకో నీ జీవితాంతం ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు వెళ్ళిందా మళ్ళీ వెనక రావడానికి చూసుకో అన్నారు. అయ్యా, నువ్వేమనుకోకు, అందరూ మోక్షం మోక్షం అంటారు కానీ అక్కడ ఏమి లేదు, ఉట్టినే, కనుక నేను నరకానికే వెళ్తాను అన్నాడు. సరే, నీ ఇష్టం, వెళ్ళు అన్నారు. మనవాడు నరకానికి మళ్ళా వెళ్ళాడు. ఈసారి నరకానికి వెళ్ళగానే ఇలా తలుపులు తెరవగానే పెద్ద అగాధం, చీకటి, అరుపులు, ఆహాకారాలు, ఏడుపులు, అగ్ని, పురుగులు కనిపించాయి. అదేంటి, ఒక్కరోజులో ఇంత తేడా వచ్చింది అంటే ఆ పెద్ద సాతానుడు వచ్చాడు. మనవాడు జుత్తు పట్టుకొని, రారా నాయన, నీకోసం ఎదురు చూస్తున్నావు, రా, వచ్చి అగ్నిలో మ్రగ్గు అన్నారు. అదేంటయ్యా, నిన్నగాక మొన్న వచ్చాను, ఎంత బాగా చూశారు అంటే, అది అడ్వర్టైజ్మెంట్ నాయనా, అది అడ్వర్టైజ్మెంట్, అలాగే ఉంటుంది, ఇది రియాలిటీ, ఇది ఇలాగే ఉంటుంది, మర్యాదగా వచ్చి ఈ అగ్నిలో చావు అని చెప్పి తోశారంటే దేవుని అంది. ప్రియులారా, ఈ లోకము కూడా మనకు విశాలమైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ విశాలమైన మార్గం, అనేకమైన సుఖభోగాలు ఉంటున్నాయి, అనేకమైన ఆనందాలు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. దాని వెనకాతల నరకం అంటూ ఒకటి ఉంటుంది, దానికి మనం భయపడాలి. ఇక్కడ ప్రార్థన చాలా ఎండిపోయినట్టు ఎడారి ప్రాంతంలో గుడికి రావడం డల్గా ఉంటుంది. సినిమా హాల్కి వెళ్తే ఎంత ఉత్సాహంగా ఉంటుంది, దేవాలయానికి వెళ్తే అంత డల్గా ఉంటుంది. అఫైర్ అంతా కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది, అంత ఉత్సాహపూరితంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యందు ప్రియులారా, ఇది దీని తరువాత జీవితం, దేవునితో జీవితం, ఆనందకరమైన జీవితం. ఈ రోజున మనం నిర్ణయం చేసుకోవాలి, ఇరుకైన మార్గంలో వెళ్తున్నావా లేదా విశాలమైన మార్గంలో వెళ్తున్నావా? ఇరుకైన మార్గాన్ని ఎంచుకుందాం. ఈ జీవితంలో కష్టపడినా, ఈ జీవితంలో బాధపడినా, ఈ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనినా, ప్రార్థనతో, విశ్వాసముతో, మంచి పనులతో, దాన ధర్మాలతో, పశ్చాత్తాపముతో, పుణ్యక్రియలతో ప్రభు మార్గములో, ఇరుకైన మార్గములో పయనిద్దాం, ప్రభుని చేరుకుందాం. ప్రభు మన దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.